అంటే విషయాలు పానీపూట్ల నేనైతే సూపర్గా ఉన్నాను, మీరందరు సూపర్ సెబి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. తినొచ్చేసి మన అనుషానండి, మీకు చాలా వీడియోస్లో నేను చూపించాను కదా 24 కేజీస్ వెయిట్ లాస్ అయింది. అంతకుముందు 94 ఉంది, ఇప్పుడు 70 కేజీస్కి వచ్చింది మన దగ్గరకు వచ్చాక అని మీకు చాలా వీడియోస్లో చెప్పాను, బిఫోర్ వీడియోస్లో కూడా చెప్పాను. తిను మనకి కోచ్ ఆప్షన్ తీసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ కింద కోచ్గా జాయిన్ అయింది. తినికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, తిని క్లయింట్స్ ఎక్కువ డౌట్స్ అడుగుతున్నారు ఏంటి అని మనకు కొన్ని డౌట్స్ అడుగుతుంది, ఆ డౌట్స్ చెప్దాం. ఇదంతా చెప్తుంటే నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు కదా. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ అండి, గత 2.5 ఇయర్స్గా ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. నా పని వచ్చేసి ఎక్కువ మంది పీపుల్ వెయిట్ లాస్ అలా చేయడం. నేను కూడా పర్సనల్గా 34 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను, అంతకుముందు నేను 103 కేజీస్ ఉన్నాను, ఇప్పుడు స్టిల్ 69-70 మెయింటైన్ చేస్తాను, హ్యాపీగా హెల్దీగా ఉన్నాను, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అంటే మామూలుగా వెయిట్ తగ్గిన వాళ్ళకి స్కిన్ జారిపోవడం అలాగే చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి, వెయిట్ తగ్గారని వాళ్ళ మొహంలో క్లియర్గా అర్థమైంది, ఎందుకంటే పేషెంట్ లుక్ పడింది. విడిగా ఏ డైట్ చేసినా సరే, కానీ మన హెర్బల్ లైఫ్ డైట్లో వీళ్ళు ఇలాగే ఉన్నారేమో అనుకుంటారు తప్ప వీళ్ళు ఇన్ని కేజీలు బరువు తగ్గారని అనుకోరు. ఎందుకంటే నన్ను చూసిన వాళ్ళు 34 కేజీలు తగ్గానంటే నమ్మరు, ఏమి ఇలాగే ఉంటుంది అని అనుకుంటారు. అంటే పర్సనాలిటీ ఏం పర్సనాలిటీ ఇదే అనుకుంటారనమాట. అంత మంచి హెల్దీ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ ఉంటుంది, ఫ్యాట్ లాస్ కూడా సేమ్ టైం ఫ్యాట్ లాస్ కూడా ఉంటుంది. ఇది చాలా మంచి బెనిఫిట్, యాంటీ ఏజింగ్ మంచి బెనిఫిట్ అనమాట హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వల్ల. మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు, చాలా మంచిగా కనిపిస్తారు, మీరు ఇంకా హెల్దీగా కనిపిస్తారు. హెల్దీ అండ్ హ్యాపీ అండ్ అంటే మన శ్లోగమే అదనమాట. ఎక్కువ మంది మోర్ పీపుల్ని హెల్దీగా హ్యాపీగా ఉంచాలి. తిని డౌట్స్ అడుగుతుందంటే దానికి నేను ఆన్సర్ ఇస్తాను, ఎందుకంటే తిను నా కోచ్, నా కోచ్కి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత నాది. సేమ్ టైం మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మంచి పర్సంటేజ్ ప్రొడక్ట్స్ ఎలా వాడుకోవాలి, కంపెనీ నుంచి ఐడి తీసుకొని ఫ్రీ ఐడిలో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, మీ ఐడిలో మీ ఆర్డర్ పెట్టేసుకుని మీ ఇంటికి ఎలా రావాలి, ఇవన్నీ నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ డౌట్స్ టపటపటా అడుగుతుంది, మనం టపటపా ఆన్సర్ ఇచ్చేద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ అవ్వకూడదు. అనుష ఫస్ట్ డౌట్ అడగమ్మా. షేక్ తాగితే ఆకలి అవుతుందా, లేకపోతే ఎట్లా ఏంటి? అంటే వాళ్ళు తాగి అడుగుతున్నారా, అసలు తాగకుండానే క్వశ్చన్ చేస్తున్నారు? ఓకే, అంటే వాళ్ళంటే అసలు ఇంకా కొత్తగా వచ్చిన క్లయింట్స్ అంటండి, ఇంకా షేక్ వాళ్ళు ఏం తాగలేదు, మరి షేక్ తాగితే మేము ఆపుకోగలమా ఆకలి అని అడుగుతున్నారంట. ఏం పర్లేదండి, మీరు షేక్ అలా తాగుతున్నారు ఒకసారి తాగి చూడండి, ముందు దాని ఫీలింగ్ని ఎంజాయ్ చేయండి. మన షేక్లో ఉండేది ప్రోటీన్ షేక్, ప్రోటీన్ ఎప్పుడు మీకు ఆకలి అవ్వదు. ఆకలి అయినట్టు అనిపించినా అది మీకు నీళ్ళ ఆకలి, అంటే మీకు మంచినీళ్ళు తప్పికైనా ఆకలి అయినట్టు ఫీలింగ్ వస్తుంది. చాలామంది మంచినీళ్ళు తప్పికైనా ఆ ఫీలింగ్ని కూడా వాళ్ళు తిండి అనుకొని తినేస్తారు. మనం చాలాసార్లు మంచినీళ్ళు తాగితేనే పొట్ట నిండిపోయింది అంటే అప్పుడు అర్థం ఏంటంటే మీ బాడీకి వాటర్ కావాల్సి వచ్చి వాటర్ అడుగుతుంది, డైరెక్ట్ దానికి ఫుడ్ ఇవ్వకూడదు. మీరు అలా ఆకలి అనిపించింది అనుకుంటే ఫుడ్ కొంచెం వాటర్ తాగాలి, లేదు అనుకుంటే ఇంకోటి ఏంటి అంటే ప్రోటీన్ ఆల్రెడీ మనం కొంచెం చెప్తాం, ఈ పర్సన్ ఇంత ప్రోటీన్ వేసుకోవాలండి అని చెప్తాం. అప్పుడు కాకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ వేసుకోవాలి, నేను ఆకలి ఆపుకోలేకపోతున్నాను అనుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ వేసుకుంటే సరిపోయింది. మీకు అసలు ఆకలి వేయదండి, నాది బాధ్యత, ఎందుకంటే నేను చాలా ఫుడ్ ఇంతవరకు బాగా తినేదాన్ని, ఎక్కువ తినేదాన్ని, ఆకలి సిద్ధేమో అన్నట్టుగా నేనే ఉండగలిగానంటే మీరు అందరూ ఉండగలరు, ఎందుకంటే ప్రోటీన్ వల్ల మీకు అసలు ఆకలి వేయదు. కాదు కొంచెం ఆకలి వేసిందంటే కొంచెం ప్రోటీన్ పెంచుకోండి, నో ప్రాబ్లం, దాని గురించి భయపడి మీ వెయిట్ లాస్ జర్నీని మీరు ఆపుకోవద్దు అస్సలు. రెండో డౌట్ చెప్పమ్మా. కంపెనీ నుంచి ఐడి ఎందుకు తీసుకోవాలి ఏంటి? ఇది పెద్ద విషయం, ఇది పెద్ద సబ్జెక్టు కూడా, దీన్ని నేను చెప్తాను. ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఎవరి దగ్గరైనా ఐడి తీసుకు, ఎవరి దగ్గరైనా ప్రొడక్ట్స్ తీసుకున్నారు అంటే మీకు ప్రొడక్ట్స్ మాత్రమే వస్తాయి, ఇంకా మిగతా బెనిఫిట్స్ ఏవి రావన్నమాట. మీరు కంపెనీ నుంచి ఐడి తీసుకోవడం వల్ల ప్రిఫర్ కస్టమర్ ఐడిలో మీకంటూ కంపెనీలో నేమ్ ఉంటుంది, మీ ఐడిలో నుంచి ప్రొడక్ట్స్ వస్తాయి, రావడం వల్ల కంపెనీకి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది, ప్రిఫర్ కస్టమర్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ బెనిఫిట్స్ అన్నీ మీరు కోల్పోతారు. అవన్నీ ఏంటో ఈ నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా బెనిఫిట్స్ అన్నీ చెప్పి మీకు ఐడి ఇస్తాం. ఐడి ఇచ్చే వాళ్ళే జెన్యున్ పర్సన్స్, అది నమ్మండి ఫస్ట్. ఇంకా మూడో డౌట్ ఏంటి? ఇంకో డౌట్ ఏదో చెప్పావు కదా, ఇంకా మూడో డౌట్ కూడా ఉందన్నా. ఆకలి ఒకటి, మీరు రియల్గా ఇంతే ఉండరు, నిజంగానే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారా ఏంటి? మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారా అని అడిగారంట, నిజంగానే మీరు తగ్గారా అని అడిగారంట, నిజంగానే తిని తగ్గింది. అంతకుముందు పిక్స్ యాడ్ చేస్తాను, కుదిరితే చూడండి అంతకుముందు తిని ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, పిక్స్ అన్ని నేను యాడ్ చేస్తాను, బిఫోర్ పిక్స్ ఒకసారి చూడండి, అది ఆన్సర్ అయిపోయింది. ఇంకోటి వచ్చేసి మళ్ళీ వెయిట్ పెరుగుతామా, మీరు ఐడియల్ వెయిట్కి వచ్చిన దాకా ప్రోగ్రామ్ చేయండి, అస్సలు పెరగరు. తిను 70 కేజీలకు వచ్చి చాలా రోజులైంది, తర్వాత చాలా రోజులు షేక్ ఆపేసింది, చాలా రోజులు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ వచ్చినాయి, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు వచ్చినాయి, ఇంకా బ్రదర్ అమెరికా నుంచి వచ్చారు, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్లో ఏమో షేక్ చాలా రోజులు తాగలేదు, కానీ స్టిల్ ఇలాగే మెయింటైన్ చేస్తుంది, వెయిట్ అయితే 1/2 కేజీ కూడా పెరగలేదు. నేను అంతే, మా బ్రదర్ పెళ్ళి వచ్చింది, చాలా పనులున్నాయి నాకు, చాలా అంటే మనకి బిజినెస్ పరంగా చాలా మీటింగ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది, అటు తిరుగుతాను ఇటు తిరుగుతాను, ట్రావెలింగ్లు ఎక్కువ తింటాము, పార్టీస్లు ఎక్కువ తింటాను, అయినా కానీ నేను స్టిల్ ఇలాగే మెయింటైన్ చేస్తాను.
చేస్తున్నాను. మీరు 5 కేజీలు 4 కేజీలు తగ్గి ప్రోగ్రామ్ ఆపేశారంటే ఆ 4 కేజీలు ఈజీగా పెరుగుతారు. కానీ మీరు ఐడల్ వెయిట్కి వచ్చిన దాకా ప్రోగ్రామ్ చేశారనుకోండి, ఒక్కసారి ఐడల్ వెయిట్కి రీచ్ అయ్యాక ఇంకా మీరు మళ్ళీ వెయిట్ పెరగరు. ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేస్తే ఐడల్ వెయిట్కి వచ్చిన దాకా చెయ్యండి, మీరు అస్సలు వెయిట్ పెరగరు. అది నాది బాధ్యత. 3 డౌట్స్ క్లారిటీ అయిపోయినాయి అమ్మా. Yes, okay. సూపర్. మనం మన కోచ్ కి మనం చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ అండి, అందుకని చెప్తున్నాను. విన్నాను ఐడి పర్చేస్ చేసుకోవడానికి ఇలా మనీ కూడా అడిగారని ఇట్లా వింటూ ఉన్నాను. ఇంకా అవన్నీ మనం చెప్పకూడదు అమ్మా అనుష, మనకు అనవసరమైన సబ్జెక్ట్. మనం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి ఛానల్ లో, వద్దండి. ఇంకా అవన్నీ అన్ని మనం చెప్పుకోకూడదు, వద్దు. రకరకాల జనాలు ఉంటారు బయట, అందరూ ఒక్కొక్క అందరు సర్వీసే చెయ్యరు, ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. మనం అన్ని పట్టించుకోకూడదు, వద్దండి. మీకు ఐడి కావాలి, మీ ప్రొడక్ట్స్ కావాలి, ఒరిజినల్ ఐడి ఫ్రీ ఐడి కావాలంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి. మంచి పర్సంటేజ్ ప్రొడక్ట్స్ ఎలా అడగాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కంపెనీ నుంచి మీ ప్రొడక్ట్స్ డైరెక్ట్ మీ ఇంటికి అడ్రస్కే వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. మీరు సేమ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామన్నా, వెళ్ళసుకొచ్చుదాం అనుకున్నా ఈ నెంబర్కే కాల్ చేయండి. మీరు వర్క్ ఫ్రమ్ ఆప్షన్ ఉంది, ట్రైనింగ్స్ అన్ని జూమ్లో మీకు ఫ్రీగా దొరుకుతాయి, ఎటువంటి టెన్షన్ పడవద్దు. మీరు అన్ని ఆఫ్లైన్ మీటింగ్స్కి రావాలని అడగొద్దు, రాకపోయినా పర్లేదు, చక్కగా మీరు జూమ్లో అన్ని నేర్చుకుంటూ వెళ్ళసుకొచ్చు అవ్వచ్చు. హ్యాపీగా హెల్దీగా మీకు నచ్చినంత అంత లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి మీకు ఏదో, ఇప్పుడు చాలామంది ఉంటారు లేడీస్ ఇంట్లో ఖాళీగా ఉంటారు, వాళ్ళకి అనిపించింది మనం ఏదో ప్రూవ్ చేసుకుందాం అనిపించింది, మగ్గం వర్క్ పెడదామా, బ్యూటీ పార్లర్ నేర్చుకుందామా, ఇంకోటి ఇంకోటి అనుకుంటారు. అక్కడ ఇప్పుడు మనకి గొంతుకి ఒక 10 అంటే గొంతుకి ఒక్కలైనా బ్యూటీషియన్ ఉంటారు, గొంతుకి ఒక్కలైనా మగ్గం పార్లర్ ఉంటుంది, గొంతుకి ఒక్కలైనా వెల్నెస్కి వచ్చున్నారా చెప్పండి. ఎంత స్కోప్ ఉంది వెల్నెస్ ఇండస్ట్రీలో మీరు గమనించండి, మంచి స్కోప్ ఉంది. మీరు వెల్నెస్ కోచ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా అవ్వండి. ఎక్కువ మంది పీపుల్కి హెల్ప్ చేస్తూ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు అండి. ఇవాళ అయితే వీడియో ఇంతేనండి. వీడియో చివరి దాకా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. బాయ్.